ఇంగ్లీష్ నేర్చుకోవాలా మీరందరూ కూడా, కానీ అమెరికాలో ఎవరున్నారంటే తెలుగు వాళ్లే ఉన్నారు. అమెరికాలో ఉండేవాళ్ళకంటే ఎక్కువ ఆదాయం మన వాళ్లే సాధిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే నాలెడ్జి తెలివి తేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్య విషయం పోయాం, ఐటీ ఎగుమతులు ఎక్కడ చూసినా మనమే ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తే 0.1% మన రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు, 1200 కోట్లు మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం 189,000 కోట్లు, 270,000 కోట్లు కర్ణాటక. ఇందులో కూడా బాగా వెనకబడిపోయాం. ఇంకో పక్కన ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీలో 29వ స్థానం. ఇంకో పక్క పీజీ చదువుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వకుండా మొత్తం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. నేనున్నప్పుడు ప్రతి ఒక్క ఊర్లో సిమెంట్ రోడ్లు వేసామా లేదా, వీద్యపాలు పెట్టామా లేదా, మరుగుదొడ్డు కట్టామా లేదా, వంట గ్యాస్ ఇచ్చామా లేదా. అంతేకాకుండా వేస్ట్ ఎనర్జీ కింద, వేస్ట్ కాంపోస్ట్ కింద చెత్త కూడా సేకరించి ఆ రోజు కార్యక్రమాలు పెట్టి 100 అవార్డులు ఐటీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నప్పుడు వస్తే ఇప్పుడు 1 అవార్డు వచ్చిందా అని అడుగుతున్నా. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళు కూడా కోప్పడే పరిస్థితికి వచ్చారు. పంచాయతీలు నిర్వీర్యం చేశారు, గ్రామ స్వరాజ్యాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇండ్లు కట్టే కార్యక్రమం ప్రతిరోజు మాట్లాడతారు ముఖ్యమంత్రి, నేనేదో పేదవాడికి ఇల్లు కట్టా ఇల్లు కట్టానని. ఎక్కడ ఇల్లు కట్టారని అడుగుతున్నా. కట్టారా ఇల్లు తమ్ముడు? మీరెవరన్నా ఇండ్లు కట్టుకున్నారా ఈ ప్రభుత్వంలో? ఈ పేదవాళ్ళ కోసం టిట్కోలో 52,000 ఇండ్లు శాంక్షన్ చేశాను ఆ రోజు. నేను ఇక్కడే చూస్తే 2,500 ఇండ్లు ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేశాను. ఇక్కడే చూడండి ఫోటో. ఎంత మంచి ఇండ్లంటే పేదవాడికి ఒక ఆస్తి, ఆధునికమైనటువంటి సౌకర్యాలు, గేటెడ్ కమ్యూనిటీ మారిగా డబ్బులుండే వాళ్ళతో సమానంగా ఉండాలని ఇండ్లు కడితే ఆ ఇండ్లు కూడా ఇవ్వకుండా పాడుబయటగా చేశాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాల తమ్ముళ్ళు? మీరే ఆలోచించండి. ఇప్పుడు అంటాడు అమరావతిలో 1 సెంట్ ఇస్తాడంట. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, హైదరాబాద్ లో మీ ఇల్లు విశాలం ఎంత? అమరావతిలో ఉండే ఇల్లు ఎంత? బెంగళూరులో 27 ఎకరాల్లో నువ్వు ఇండ్లు కట్టుకున్నావే, 27 ఎకరాల్లో కడితే నేనున్నప్పుడు 3 సెంట్లు ఇచ్చాను, ఇప్పుడు ఎందుకు 3 సెంట్లు ఇవ్వలేదని అడుగుతున్నా. కడాన నీకు మాత్రం ఎకరాలు ఎకరాలు కావాలి, ఎక్కడ చూసినా ప్యాలెస్లు కావాలి. నా పేదవాళ్లకు మాత్రం 3 సెంట్లు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కేస్తావా జగన్ రెడ్డి? మాట్లాడితే పేదవాళ్ల పక్షం అంటావా నువ్వు? కాదు, పేదల వ్యతిరేక నువ్వు, పేదల్ని ద్వేషించే వ్యక్తి, పేదవాళ్ళకి న్యాయం చేసే వ్యక్తి కాదు. నిన్ను నమ్ముకుంటే పేదవాడి గోచు కూడా లాగేస్తావు తప్ప నువ్వెవరిని బతకనీయవని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను ఆ మాటే చెప్పాను నిన్న, నేను ఒక మాట అన్నాను, నువ్విచ్చే 1 సెంటు దేనికి సరిపోతుందయ్యా? ఇల్లు కట్టుకోలేను కానీ శ్మశానం కోసరం, నా సమాధి కోసరం సరిపోతుంది తప్ప ఇల్లు రాదని చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నావు నా కాదా? నీకు ప్రేమ ఉంటే నా పేదవాళ్ళ పైన 3 సెంట్లు కాకపోతే 5 సెంట్లు అర్ధేకరాయి నేను అప్రిషియేట్ చేస్తా, పేదవాడికి కూడా ఆశిద్దాం. నేను రాబోయేరు ఒకప్పుడు నేను ఎస్సీలకు ఎస్టీలకి ఎకరా భూమి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ భూమి లాక్కున్న హీన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మీ జిల్లాలోనే అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని పూర్తిగా లాగేసుకుని పేదవాళ్ల పొట్టగొట్టిన ముఖ్యమంత్రి